అవంతిక క్యారెక్టర్ మన రాజమౌళి ఇంతకు ముందు కూడా రిలీజ్ చేశాడు భయ్య. ఆ లుక్ కి ఈ లుక్ కి పెద్ద మనకి తేడా లేకపోయినా, ఈ లుక్ మాత్రం కొంచెం పింకిష్ గా గర్ల్ పోస్టర్ కాబట్టి కొంచెం ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది భయ్య. సో ఫస్ట్ మన ఈ పోస్టర్ చూడగానే మనకొచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, ఆ క్వశ్చన్స్ చదివే ముందు రాజమౌళి ఒకసారి క్యారెక్టర్ గురించి తన ఫేస్బుక్ పేజ్ లో ఏం చెప్పాడో ఒకసారి చదువుదాం భయ్య. రాజమౌళి ఈ క్యారెక్టర్ గురించి ఏమన్నాడంటే, హర్ బ్యూటీ ఇస్ షెడెడ్ ఇన్ మిస్టరీ. సో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు భయ్య రాజమౌళి ఈ క్యారెక్టర్ మీద. సో ఈ కామెంట్ చదివాక ఈ పోస్టర్ చూశాక నాకు పెచ్చ పెచ్చగా చిత్ర విచిత్రమైన క్వశ్చన్స్, చిత్ర విచిత్రమైన గెస్సులు కొట్టాలనిపిస్తుంది భయ్య. సో అంతకన్నా ముందు అసలు ఈ క్యారెక్టర్ కి చూడగానే, తమన్నా క్యారెక్టర్ చూడగానే మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. తమన్నాకి మహిష్మతి రాజ్యానికి ఏమైనా సంబంధం ఉందా? తమన్నా మహిష్మతి రాజ్యంలో ఏమైనా రాజుల కింగ్డమ్ కి సంబంధించిన అమ్మాయి, అంటే ప్రిన్సెస్ క్వీన్ కైండ్ ఆఫ్ క్యారెక్టరా, లేకపోతే మన పాత తెలుగు సినిమాలు చూసినట్టు, లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు చూసినట్టు ఏదైనా విలేజ్ కి చెందిన క్యారెక్టరా, లేకపోతే ఈ ఫారెస్ట్ లో కానీ ఎక్కడైనా చిన్న చిన్న వారియర్ గ్రూప్స్ ఉంటాయి చూడండి భయ్య, అలాంటి వారియర్ గ్రూప్స్ కి చెందిన క్యారెక్టర్ అయి ఉండొచ్చా అనే ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది. మనకి ఉన్న ఒకే ఒక క్లూ తమన్నా గురించి, మనకి తెలిసిన ఒకే ఒక క్లూ ఏంటంటే, తమన్నా శివుడికి పేరు. అంటే తమన్నా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో మనకి ఎక్కువగా కనిపించబోతుంది, సెకండ్ పార్ట్ లో ఎక్కువగా కనిపించబోతుంది, సెకండ్ పార్ట్ లో నాకు తెలిసినంత వరకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. సో మిస్టరీ అనే పదం వాడాడు, షెడెడ్ అనే పదం వాడాడు కాబట్టి మన రాజమౌళి. నాకు తెలిసినంత వరకు భయ్య, నేను గెస్ కొట్టాలనుకునేది ఏంటంటే భయ్య, తమన్నాని తన అందాన్ని మన శివుడిని మెస్పరైజ్ చేయడానికి ఎవరైనా వాడుకుంటారా, అంటే తమన్నాని బెదిరించు, లేకపోతే తమన్నాని ఫోర్స్ చేసి మన శివుణ్ణి అట్రాక్ట్ చేయమని కానీ అలా ఎవరైనా చెప్తారా? అసలు తమన్నా కొంచెం నెగటివ్ షేడ్స్ నుంచి పాజిటివ్ షేడ్స్ లోకి కన్వర్ట్ అయ్యే క్యారెక్టరా, లేదా ఫస్ట్ నుంచి కూడా శివుడికి ఒక లవర్ లాగా ఉండే క్యారెక్టరా అనేది మనం గెస్ చేయాలి భయ్య. ఆవిడ గెటప్, ఆవిడ బ్యూటీ, ఆ రాజమౌళి తన పోస్టర్స్ ని క్రియేట్ చేసిన విధానం చూస్తుంటే, ఈవిడ పెద్ద వారియర్ హీరోయిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కన్నా ఎక్కువగా లవబుల్ అండ్ కొంచెం మంచి రొమాంటిక్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది భయ్య మన తమన్నాది చూస్తుంటే. మిస్టరీ పదం చూస్తేనే నాకు ఎక్కువ డౌట్లు వస్తున్నాయి. సో తమన్నా క్యారెక్టర్ నాకు తెలిసినంత వరకు మనం చూసే విజిబిలిటీ ఉన్న క్యారెక్టర్ కి, తమన్నా ఇంటర్నల్ గా తను ప్లే చేసే క్యారెక్టర్ కి ఆ సినిమాలో కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. సో తమన్నా క్యారెక్టర్ ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తో స్టార్ట్ అయ్యి నాకు తెలిసినంత వరకు మన శివుడుతో లవ్ లో పడిన తర్వాత ఇంకో కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లోకి షిఫ్ట్ అవ్వచ్చు అనేది నా గెస్ భయ్య. దిస్ బ్రింగ్స్ డౌన్ భయ్య, మనకి మాట్లాడుకోవడానికి చాలా క్యారెక్టర్స్ ఉన్నా కూడా దిస్ బ్రింగ్స్ డౌన్ టు లాస్ట్ టూ క్యారెక్టర్స్ భయ్య. రాజమౌళి రిలీజ్ చేయాల్సినవి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, బల్లాలదేవ అండ్ బాహుబలి క్యారెక్టర్స్ భయ్య. బల్లాలదేవ లుక్ ఇంత ముందే రిలీజ్ చేశాడు, సో అంతకన్నా డిఫరెంట్ లుక్ అయినా రిలీజ్ చేస్తాడా అనేది వెయిట్ చేయాలి. అండ్ నేను చాలా దారుణంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న క్యారెక్టర్ మన బాహుబలి క్యారెక్టర్ భయ్య. శివుడు క్యారెక్టర్ బాగా ట్రిమ్ గా స్లిమ్ గా కనిపించే ప్రభాస్, కానీ బాహుబలి క్యారెక్టర్ నాకు ప్రభాస్ ని గడ్డంతో ఆ కైండ్ ఆఫ్ మొత్తం మంచి మస్క్యులర్ బాడీతో అసలు ఎలా ఉంటాడు బాహుబలి అనే క్యారెక్టర్, అసలు ఎలా ఉంటది ఆ పేరులోనే ఒక పవర్ ఉంది. ఆ ఫస్ట్ లుక్ లో అసలు ఎలా ఉంటాడు బాహుబలి అని చెప్పి నాకు పిచ్చ పిచ్చగా చూడాలని వెయిట్ చేస్తున్నాను భయ్య. నాలాగే మీరు కూడా ఈ తమన్నా క్యారెక్టర్ మీద డిస్కస్ చేయాలనుకుంటే చెప్తున్నాను కదా భయ్య, ప్రతి వీడియోలో మాకు మెసేజ్ పంపించండి, మనం ఆ మెసేజెస్ వచ్చిన మెసేజెస్ అన్నింటినీ ఒక డిస్కషన్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మా పేజ్ ని లైక్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ లివ్ ది ఎపిక్ బాహుబలి క్యారెక్టర్ భయ్య. 22nd of May చచ్చిపోతాను భయ్య వెయిట్ చేయలేక. బాహుబలి.